హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం వచ్చేసరికి అసలు ఆల్కహాల్ అనేది మన బాడీలో ఏ విధంగా ఎఫెక్ట్ అవుతుంది, అంటే ఏజ్ వైజ్గా ఏ విధంగా ఎఫెక్ట్ అవుతుంది, అండ్ ఇంటర్నల్ ఆర్గాన్స్కు ఈ ఆల్కహాల్ అనేది ఏ విధంగా ఎఫెక్ట్ అవుతుంది అనే విషయాలన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. దీనికన్నా ముందు నాదొక చిన్న రిక్వెస్ట్, మీరు దయచేసి ఆల్కహాల్ అనేది తీసుకోకండి. సో ఆల్కహాల్ తీసుకోకుంటే మీ కుటుంబం అండ్ మీ పరిసరాలు కూడా బాగుంటాయి. సో ప్లీజ్ ఆల్కహాల్ అయితే తీసుకోకండి. సో ఇప్పుడు మీరు ఈ వీడియో చూసిన తర్వాత మీరు 100లో ఒక 10% అయినా ఆల్కహాల్ తీసుకోకూడదని అనుకుంటున్నాను. సో ఇంకా లేచేయకుండా అసలు మన బాడీ మీద ఏ విధంగా ఎఫెక్ట్ అవుతుంది ఆల్కహాల్ అనేది అయితే తెలుసుకుందాం. సో గైస్ ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ కాజెస్ క్యాన్సర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ ఆల్కహాల్ అనేది డైరెక్ట్గా మన బ్లడ్ స్ట్రీమ్లోకి అయితే సప్లై అవుతుంది. ఎందుకంటే ఈ ఆల్కహాల్ అనేది మన డైజెస్టివ్ సిస్టంలో డైరెక్ట్గా డైజెస్ట్ అనేది కాదు. సో అందుకని ఇది మన బ్లడ్ స్ట్రీమ్లోకి సప్లై అయ్యి మన ఇంటర్నల్ ఆర్గాన్స్లోకి అయితే వెళ్ళిపోతుంది. లైక్ బ్రెయిన్, కిడ్నీ, లివర్, లంగ్స్, ఈ విధంగా మన ఇంటర్నల్ ఆర్గాన్స్లోకి అయితే ఈ ఆల్కహాల్ అనేది వెళ్ళిపోతుంది. సో అండ్ మనకు ఈ విధంగా ఏ ఆర్గాన్స్ మీద ఏ విధంగా ఎఫెక్ట్ అవుతుంది ఏ ఆల్కహాల్ అనేది అయితే తెలుసుకుందాం. అండ్ మనకు ఇది కూడా ఏజ్ పట్టించి, వెయిట్ పట్టించి అండ్ జెండర్ పట్టించి ఎఫెక్ట్ అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఈ ఏజ్ అండ్ వెయిట్ అండ్ జెండర్ మీద మనము ఒక అవగాహన అయితే తెలుసుకుందాం. అండ్ ఆ తర్వాత మనము ఈ ఇంటర్నల్ ఆర్గాన్స్ మీద ఇది ఏ విధంగా ఎఫెక్ట్ అవుతుంది అనేది అయితే తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఇక్కడ వెయిట్ గురించి అయితే తెలుసుకుందాం. ఇక్కడ వెయిట్ గురించి తెలుసుకోవాల్సింది ఏమిటంటే, ఎక్కువ వెయిట్ ఉన్న వాళ్ళ మీద ఈ ఆల్కహాల్ ఎఫెక్ట్ అనేది చాలా తక్కువగా పడుతుంది, అండ్ తక్కువ వెయిట్ ఉన్న వాళ్ళ మీద ఈ ఆల్కహాల్ ఎఫెక్ట్ అనేది చాలా ఎక్కువ పడుతుంది. ఇక్కడ డిఫరెన్స్ ఏమిటంటే, ఎక్కువ వెయిట్ ఉన్న వాళ్ళకు ఎక్కువ మజిల్ టిష్యూస్ ఉండటం వల్ల ఈ ఆల్కహాల్ అనేది ఆ టిష్యూస్లో కలిసిపోతుంది. అదే తక్కువ వెయిట్ ఉన్న వాళ్ళకు ఈ టిష్యూస్ తక్కువగా ఉండటం వల్ల ఈ ఆల్కహాల్ అనేది వాళ్ళ టిష్యూస్లో కలిసిపోవడం జరగదు. సో అందుకని వీళ్ళకు చాలా క్విక్లీగా ఈ యొక్క ఆల్కహాల్ ఎఫెక్ట్ అనేది బాడీకి అనేది పడుతుంది, అంటే తక్కువ వెయిట్ ఉన్న వాళ్ళకి. అండ్ ఎక్కువ ఉన్న వెయిట్ వాళ్ళకి కొంచెం స్లోగా పడుతుంది అనుకోవచ్చు. సో ఇక్కడ మనకు నేను చెప్పదలుచుకునేది ఏమిటంటే, సో ఎక్కువ లావు ఉన్న వాళ్ళకు ఈ ఆల్కహాల్ ఎఫెక్ట్ అనేది చాలా తక్కువ పడుతుంది అనేది మీరు అనుకోకండి. సో ఇందులో కూడా ఒక టెస్ట్ ఉంది. సో వాళ్ళ బాడీకి తగినట్టు వాళ్ళు తాగుతారు కాబట్టి, సో మనకు ఈ బక్కగా ఉన్న వాళ్ళతో పోల్చినట్టయితే సేమ్ ఎఫెక్ట్ అనేది ఈ లావుట్ వాళ్ళకు కూడా జరుగుతుంది అని అయితే చెప్పుకోవచ్చు. ఇక్కడ మీరు ఒక ఎగ్జాంపుల్ అయితే మీకు బాగా క్లియర్గా అర్థం కావడానికి అయితే చెప్తాను. సో మనము తక్కువ వెయిట్ ఉన్న వాళ్ళు తీసుకుండే సేమ్ అమౌంట్ ఆఫ్ ఆల్కహాల్ ఎక్కువ లావు ఉన్న వాళ్ళకు ఇచ్చినట్లయితే వాళ్ళకు ఎలాంటి ఎఫెక్ట్ అయితే ఉండదు. సో వాళ్ళ బాడీకి తగినట్టు వాళ్ళు ఎక్కువ తాగినట్లయితే వాళ్ళకు ఈ ఎఫెక్ట్ అనేది ఉంటుంది. సో మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాలేదనుకోండి కింద కామెంట్ చేయండి, నో ప్రాబ్లం, నేను మీకు కామెంట్ అయితే రిప్లై చేస్తాను. నెక్స్ట్ వచ్చేసరికి ఏజ్. సో ఇక్కడ మనకు ఏజ్ని బట్టి ఏమిటంటే, ఇక్కడ చిల్డ్రన్స్కు అండ్ యంగ్ పీపుల్కి వచ్చేసరికి ఏజ్ అనేది చాలా తక్కువ ఉంటుంది, అండ్ అడల్ట్స్తో పోల్చినట్టయితే చాలా చిన్నవాళ్ళని చెప్పుకోవచ్చు. చెప్పుకోవాలంటే ఈ ఏజ్లో, అంటే చిల్డ్రన్స్ అండ్ యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు వీళ్ళ యొక్క బ్రెయిన్ అనేది ఇంకా డెవలపింగ్ స్టేజ్లోనే ఉంటుంది. కాబట్టి వీళ్ళకి ఇప్పుడు ఆల్కహాల్ తీసుకున్నట్లయితే డైరెక్ట్గా బ్లడ్ స్ట్రీమ్ ద్వారా వాళ్ళ బ్రెయిన్లోకి ఆల్కహాల్ అనేది వెళ్ళిపోతుంది. ఈ విధంగా ఈ ఆల్కహాల్ అనేది బ్రెయిన్లో వెళ్ళినప్పుడు బ్రెయిన్ అనేది డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇది చాలా డేంజర్ అని చెప్పుకోవచ్చు. సో మెంటల్ అండ్ ఫిజికల్గా చాలా ఇబ్బంది పడతారు. సో మెయిన్గా డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. అందుకని ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నాను, ఎవరైనా సరే అడల్ట్ ఏజ్ కాకుండా చిన్నపిల్లలు ఈ ఆల్కహాల్ అనేది తీసుకోకండి. అలా అని నేను అడల్ట్స్ను అండ్ అందరినీ తాగమని చెప్పలేదు. అందరు కూడా చాలా మానుకుంటే చాలా మంచిది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఏజ్ అనేది పెరిగినప్పుడు కూడా సేమ్ ఎఫెక్ట్ అయితే పడుతుంది. ఇక్కడ వాళ్ళకి ఆల్రెడీ బ్రెయిన్ అనేది డెవలప్ అయ్యే ఉంటుంది, కానీ ఇక్కడ వీళ్ళ బాడీలో కొన్ని చేంజెస్ అయితే జరిగి ఉంటాయి. ఆ చేంజెస్ ఏంటంటే, మనకు బాడీలో కొన్ని టిష్యూస్ ఉంటాయి, ఆ టిష్యూస్ ప్లేస్లో వీళ్ళకి ఫ్యాట్ అనేది అవుతుంది. అంటే టిష్యూస్ బదులు ఫ్యాట్ అనేది అక్కడ జరుగుతుంది. అంటే ఇక్కడ ఆల్కహాల్కు ఈ ఫ్యాట్ అనేది ఆపోజిట్ అని చెప్పుకోవచ్చు. సో దీని ద్వారా వాళ్ళకు ఈ ఆల్కహాల్ అనేది వాళ్ళ టిష్యూస్లోకి అయితే వెళ్ళిపోదు, అండ్ వాటర్ లెవెల్స్ కూడా వాళ్ళ బాడీలో తగ్గిపోతాయి ఏజ్ పెరిగే కొద్దీ. సో ఈ విధంగా డైరెక్ట్గా వాళ్ళ ఆర్గాన్స్లోకి అయితే ఈ ఆల్కహాల్ అయితే వెళ్ళిపోతుంది. అండ్ ఏజ్ పెరిగిన కొద్దీ వాళ్ళ ఆర్గాన్స్ అనేది కొంచెం ఎనర్జీ అయితే తగ్గుతూ వస్తుంటాయి, కాబట్టి వాళ్ళకు ఇంకా చాలా ఎఫెక్ట్ ఉంటుంది. అంటే వాళ్ళు యంగ్ ఏజ్లో ఉన్న సేమ్ అమౌంట్ ఆఫ్ ఆల్కహాల్ వాళ్ళు ఓల్డ్ ఏజ్కి వచ్చిన తర్వాత తీసుకుంటే పోయే కాలం దగ్గరకు వచ్చినట్టే. సో ఇక్కడ మనకు వాళ్ళకు ఏ ఏజ్ వస్తాయి అనేది తెలుసుకున్నాం. మెయిన్గా ఇక్కడ హార్ట్ స్ట్రోక్ వస్తుంది అండ్ క్యాన్సర్ వస్తుంది. ఇంకా చెప్పాలంటే మెయిన్ థింగ్ మతిమార్పు వస్తుంది. మతిమార్పు ఆల్రెడీ వచ్చే ఉంటుంది తాగకముందే. సో ఇదేం కాదు, కానీ
మెయిన్గా క్యాన్సర్ వస్తుంది, ఇంకా హార్ట్ డిసీజ్ వస్తుంది, బ్లడ్ ప్రెషర్ అనేది చాలా పెరిగిపోతుంది. కాబట్టి ఈ విధంగా వాళ్ళు ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయాల్సి ఉంటుంది ముసలి వాళ్ళు తాగినట్లయితే. ఇక నెక్స్ట్ వచ్చేసరికి మనం స్టొమక్ విషయానికి వస్తే, మన ఆల్కహాల్ అనేది మన స్టొమక్లో ఏ విధంగా ఎఫెక్ట్ అవుతుంది అనేది అయితే తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మనకు మన చిన్న ప్రేగు ద్వారా ఈ ఆల్కహాల్ అనేది మన ఆర్గాన్స్కి అయితే సప్లై అవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి ఈ ఆల్కహాల్ తీసుకున్నప్పుడు మన స్టొమక్లో తక్కువ ఆల్కహాల్ తీసుకున్నట్లయితే ఎక్కువ ఆకలి అయితే అవుతుంది. అండ్ అదేవిధంగా మనము ఎక్కువ ఆల్కహాల్ తీసుకున్నట్లయితే ఫుల్ ఆపోజిట్, ఎక్కువ ఆకలి అయితే అవ్వదు. సో ఈ విధంగా మనకు ఆల్కహాల్ అనేది మన స్టొమక్ మీద ఎఫెక్ట్ అయితే అవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి ఈ ఆల్కహాల్ మనం ఎప్పుడైతే తాగినట్లయితే ఆల్రెడీ మన బాడీలో అంటే మన స్టొమక్లో కొన్ని టైప్ ఆఫ్ యాసిడ్స్ అయితే ఉంటాయి. ఇవి మన ఫుడ్ అనేది డైజెస్ట్ చేయడానికి యూజ్ అవుతూ ఉంటాయి. సో అవి ఇవి రెండు కలిసినప్పుడు మనకు చాలా డేంజర్ అవుతుంది, అంటే మన స్టొమక్లో ఏదైనా డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక నెక్స్ట్ వచ్చేసరికి బ్లడ్ స్ట్రీమ్, ఈ ఆల్కహాల్ అనేది డైరెక్ట్గా మన బ్లడ్ స్ట్రీమ్లోకి అయితే వెళ్ళిపోతుంది. ఈ విధంగా మన బ్లడ్ స్ట్రీమ్లోకి ఆల్కహాల్ వెళ్ళినప్పుడు ఇక్కడ మన ఆర్గాన్స్ అనేది ఏవి కూడా సరిగా పనిచేయవు. సో బ్లడ్ అనేది అంతా కూడా మన స్కిన్ మీదకి అయితే వస్తుంది. సో ఈ విధంగా మన చర్మం మీదకి ఈ ఆల్కహాల్ వచ్చినప్పుడు మన బాడీ అనేది చాలా చల్లగా అయిపోతుంది. మీరు గమనించినట్లయితే ఆల్కహాల్ తీసుకున్న వాళ్ళ బాడీ అనేది చాలా చల్లగా ఉంటుంది. సో ఈ విధంగా జరిగినట్లయితే మీకు మంచి అని అనుకోకండి. సో చాలా డేంజర్. ఈ విధంగా మన బాడీ టెంపరేచర్ అనేది సడన్గా అప్ అండ్ డౌన్ కావడం వల్ల మన బాడీ అనేది చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తుంది. అంటే మనకు బయట కనిపించదు కానీ లోపల ఆర్గాన్స్ అనేది చాలా చాలా తీవ్రంగా పనిచేస్తూ ఉంటాయి. సో ఈ విధంగా చాలా డ్యామేజ్ అయితే అవుతాయి ఆర్గాన్స్ అనేది. సో దయచేసి తాగే ముందు ఇది ఆలోచించండి. ఇక నెక్స్ట్ వచ్చేసరికి బ్రెయిన్ ఏ విధంగా ఎఫెక్ట్ అవుతుందంటే ఆల్కహాల్తో. సో ఈ విధంగా మనం ఆల్కహాల్ తీసుకున్నట్లయితే ఆల్రెడీ మనం తెలుసుకున్నాం ఈ ఆల్కహాల్ అనేది డైరెక్ట్గా మన బ్లడ్ స్ట్రీమ్లోకి వెళ్ళిపోతుందని. ఈ విధంగా వెళ్ళిపోయిన తర్వాత మన బ్రెయిన్లోకి అయితే ఈ బ్లడ్ అనేది సప్లై అవుతూ ఉంటుంది. ఈ విధంగా సప్లైతో పాటు ఆల్కహాల్ కూడా వెళ్ళడం వల్ల మనకు మన వర్డ్స్ అనేది మనం మాట్లాడేటప్పుడు మన వర్డ్స్ అనేది స్లో అయిపోతాయి నార్మల్గా పోల్చినట్టయితే. అండ్ ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మనకు మతి మార్పు అనేది చాలా పెరిగిపోతుంది ఈ విధంగా ఆల్కహాల్ తీసుకున్నప్పుడు. ఇక నెక్స్ట్ వచ్చేసరికి మన ఐ విజన్ అనేది తగ్గిపోతుంది. సో ఈ విధంగా ఆల్కహాల్ తీసుకున్న వారిలో ఈ విధంగా చేంజెస్ అయితే వస్తాయి బ్రెయిన్లో. ఇక నెక్స్ట్ వచ్చేసరికి కిడ్నీస్ మీద ఏ విధంగా ఎఫెక్ట్ అవుతుంది అనేది తెలుసుకుందాం. కిడ్నీస్ మీద ఏ విధంగా ఎఫెక్ట్ అవుతుందంటే ఈ విధంగా ఆల్కహాల్ అనేది కిడ్నీస్లోకి వెళ్ళిపోవడం వల్ల ఈ విధంగా వాళ్ళ బాడీలో యూరిన్ ప్రొడక్షన్ అనేది చాలా పెరిగిపోతుంది. ఈ విధంగా ప్రొడక్షన్ పెరిగిపోవడం వల్ల మన బాడీలో ఉన్న వాటర్ లెవెల్స్ అనేది తగ్గిపోతాయి. ఈ విధంగా మన బాడీ అనేది డిహైడ్రేట్ అయ్యే అవకాశం ఉంది. సో తాగిన వాళ్ళకి దాహం అనేది చాలా ఎక్కువ వేస్తుంది. సో ఒకవేళ వాటర్ తాగకపోతే చనిపోతూ ఉంటారు. అండ్ ఇంకొక విషయం ఏమిటంటే మీరు గమనించే ఉంటారు, సో తాగిన వాళ్ళకి మజ్జిగ అండ్ లెమన్ వాటర్ అయితే ఇస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ దాహం అనేది తీర్చడానికి ఇవి యూజ్ అవుతాయి. ఎందుకంటే ఇవి పుల్లగా ఉంటాయి కాబట్టి వాళ్ళకి దాహం అనేది వేయదు అండ్ నోరు కూడా ఎండిపోదు కాబట్టి కొంచెం సేఫ్ అని ఈ విధంగా చేస్తూ ఉంటారు. ఈ విధంగా మనకు ఆల్కహాల్ అనేది కిడ్నీ మీద ఎఫెక్ట్ అవుతుంది. మనము ఇప్పుడు లివర్ గురించి తెలుసుకుందాం. ఇక్కడ లివర్ అనేది 95% ఆల్కహాల్ని ఆక్సిడైజ్ అయితే చేస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ ఆల్కహాల్ను అండ్ మన బాడీలో ఉన్న వాటర్ను మొత్తం ఇది మోనాక్సైడ్గా మారుస్తుంది. అండ్ ఈ విధంగా మనము కంపేర్ చేసినట్లయితే లివరు 1 అవర్కి 1 యూనిట్ బ్లడ్ ఆల్కహాల్ మాత్రమే ఫిల్టర్ చేయగలదు. సో మీరు గమనించండి మనము ఎన్ని యూనిట్స్ ఆల్కహాల్ తాగుతున్నామో. ఇంకా నెక్స్ట్ విషయానికి వచ్చినట్టయితే ఖాళీ స్టొమక్తో ఆల్కహాల్ తీసుకుంటే ఏమవుతుంది అండ్ ఫుల్ స్టమక్తో ఆల్కహాల్ తీసుకుంటే ఏమవుతుంది అనేది కూడా తెలుస్తున్నాం. ఏ విధంగా మన స్టొమక్ మీద ఈ ఆల్కహాల్ ఎఫెక్ట్ అవుతుంది అనేది కూడా తెలుసుకుందాం. సో ఇక్కడ మెయిన్ థింగ్ ఏమిటంటే మనము ఒకవేళ ఫుడ్ తీసుకొని ఆల్కహాల్ తీసుకున్నట్టయితే ఇక్కడ మనకు ఈ ఆల్కహాల్ అనేది ఫుడ్లో కలిసిపోతుంది. సో ఉత్త ఆల్కహాల్ అయితే డైజెస్ట్ కాదు. ఒకవేళ ఫుడ్తో కలిసి తీసుకున్నట్లయితే ఇది డైజెస్ట్ అయితే అవుతుంది కాబట్టి నో ప్రాబ్లం. అండ్ ఖాళీ కడుపుతో తీసుకున్నట్టయితే ఈ ఆల్కహాల్ అనేది బాడీకి అనేది ఎఫెక్ట్ అవుతుంది. ఇది డైజెస్ట్ కాదు కాబట్టి డైరెక్ట్గా బ్లడ్ స్ట్రీమ్లోకి అయితే వెళ్ళిపోతుంది. సో ఈ విధంగా ఈ ఆల్కహాల్ అనేది మన స్టొమక్ మీద ప్రభావం అయితే చూపిస్తుంది. మనకు ఇక్కడ కంపేర్ చేసినట్టయితే ఆల్కహాల్ ఖాళీ స్టొమక్తో తీసుకున్న వాళ్ళకన్నా ఫుడ్ తీసుకొని ఆల్కహాల్ తీసుకున్న వాళ్ళకి డేంజర్ తక్కువ అని చెప్పుకోవచ్చు. సో ఓకే గైస్, ఇంకా ఈ వీడియోలో కొన్ని డౌట్స్ మీకు క్లియర్ చేసేయాలనుకుంటున్నాను. అంటే ఏ విధంగా మన బాడీ మీద ఈ ఆల్కహాల్ ఎఫెక్ట్ అవుతుంది అని. సో గైస్ ఈ వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.